కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము అరణ్య పర్వము ప్రథమాశ్వాసము కృతికర్త నన్నయ్య భట్టారకుడు పఠిస్తున్నది రంగరాజ్ పద్మజ. అందరికీ నమస్కారములు. క్షత్రియులలో కొనియాడబడే లక్షణం పరాక్రమం. ఈ క్షణంలోనే దర్పం ప్రకాశించేటట్లుగా పరాక్రమం అనే పండుగను రణరంగ మధ్యంలో దానం చేయము. అర్జునుడి గొప్ప గాంధీవం నుండి బయలువెడలే బాణ పరంపరల చేత ధృతరాష్ట్ర కుమారులనే కదళీవనాన్ని తెగనరుకుము. బహువాహసు భట హస్తిక సహితులు బలవంతులని విచారింపకు. నీ అహితులు మద్బాహు గదా నిహతికి మార్కొనగ పోరే నిలవంగలరే. నీ శత్రువులు పెక్కు వాహనాలతో మంచి సైనికులతో ఏనుగులతో కూడి ఉన్నారు, బలం కలవారు అని విచారించకు. నా చేతిలోని గద దెబ్బలకు ఎదిరించి వారు యుద్ధంలో నిలవగలరా? అరివరుల నోర్చి సాగర పరివృత భూచక్రమెల్ల పాలింపు ప్రజా పరిపాలనంబు కంటెను ధరణీష విశేషముండు ధర్మము కలదే. ఓ ధర్మరాజా, శత్రువులను జయించి సముద్రం చేత చుట్టుకొనబడి ఉన్న భూచక్రాన్ని పరిపాలించు. ప్రజలకు చక్కని పరిపాలన సమకూర్చడం కంటే గొప్పదైన ధర్మం వేరొకటి ఉన్నదా? రాజ్యపదస్థుండైన క్షత్రియుండు భూరిదక్షిణంబులైన యజ్ఞంబుల దేవ బ్రాహ్మణులను తృప్తులం చేసి బ్రాహ్మణులకు అగ్రహారంబులు గో సహస్రంబులనిచ్చి దురితంబుల వలన పాసి తమో విముక్తుండైన చంద్రుని బోలే వెలుంగు అనిన భీమసేనునకు ధర్మరాజిట్లనియే. రాజ్య సంపాదన చేసి ప్రభు అయిన క్షత్రియుడు భూరి దక్షిణలిచ్చి యజ్ఞాలు చేసి బ్రాహ్మణులకు ఆగ్రహారాలు వేల కొలది ఆవులు దానం చేసి పాపాలను పోగొట్టుకొని మబ్బు మాట నుండి వచ్చే వెలుగొందే చంద్రుడు వలె ప్రకాశిస్తాడు అని భీముడు చెప్పగా ధర్మరాజు ఇట్లా పలికాడు. నీ వచనంబు ధర్మ్యము వినీతము నీతియుతంబు నిష్ట సిద్ధ్యావహ మత్యుదారమిది అయినను ఇప్పుడు తలంపగా విచారావసరాప్తికిన్ విషయమైనది కార్యఫలంబులెల్ల సద్భావమునన్ విచార సులభంబులయన్రు విచార పారగుల్. నీ మాట ధర్మంతో కూడింది, చక్కగా ఆలోచించిన తర్వాత చెప్పింది, నీతితో నిండింది, ఆశయాలను నెరవేర్చేటటువంటిది, గొప్పతనం కలిగింది. అయితే ఇప్పుడు నీ వాదం విచారించి తేల్చవలసిన అంశం, ఇటువంటి కార్యఫలాలన్నిటినీ సద్భావంతో కూడిన యోచన చేత పరిష్కరించటం సులభం అని మేధావులు అంటారు. విశేషం ఏంటంటే, ధర్మరాజు భీముడి వాదాన్ని అంగీకరించజాలనప్పటికీ అతడు మనసు ఏమాత్రం నవ్వకుండా బదులు పలికాడు. ధర్మరాజు భీముడి మాట కాదనకుండానే అతడి వాదం విచారించిన పిదప తేల్చవలసినట్టిదని సుకుమారమ్మ సుందరంగా చెప్పాడు. ధర్మరాజు మెత్తని పులి. వనమున పన్నెండేండ్లును జనపదమున నెరగకుండ సరినొక వర్షంబును చలుపబూని సత్యము తన రగ చేసి ప్రతిజ్ఞతగా వృద్ధ సభన్. అరణ్యంలో పన్నెండేండ్లు ఊరిలో అజ్ఞాతంగా ఒక సంవత్సరం గడిపేటట్లు పెద్దలుండే సభలో ప్రతిజ్ఞ చేసి ఉన్నాను. ఆ సత్యవ్రతం పాటించవలసి ఉంది. అలఘు గుణంగులందధికుడైన మహాత్ముడు రాగకోపమాయలబడి యక్షమా వివశుడై అచిరాంశుతా విలాస సంచలమగు లక్ష్మికాసపడి సత్యము ధర్మము తప్పి సత్య సత్సభావలి తగువారి యుద్ధ తగువాడై సద్విధి ఉండనేచునే. గొప్ప గుణాలుండే మహాత్ముడు మెరుపు తీగవల చంచలమైన ధనానికి ఆశపడి రాగకోపాలకు సంబంధించిన మాయలలో పడి అసహనంతో సత్యాన్ని ధర్మాన్ని అతిక్రమించే యోగ్యత సభ్యత కల వారి దగ్గర సక్రమంగా మెలగ జాలగలుగుతాడా? ఏనిట్లును సత్య సమయం అతిక్రమింపనోప శుభోదయ కాలంబు ప్రతీక్షించి ఉండుము. రాజ్యంబులు పుత్రులను ధనంబును యశంబును సత్యంబును సమంబులు కావలిన భీమసేనుండిట్లనియే. నేను సత్యవ్రతాన్ని ఎప్పుడూ వీడజాలను, చేసిన ప్రతిజ్ఞను మీరజాలను. మేలు కలిగే కాలం కొరకు నిరీక్షించి ఉండుము. రాజ్యం సంతానం కీర్తి సత్యంతో సరితూగా జాలవని ధర్మరాజు చెప్పగా భీముడు ఇట్లా అన్నాడు. అంతకుండు జనుల కాసన్నుడయ్యుండ నిమిష మాత్రమేని నిశ్చయింపతగని జీవనంబు తద్ధ సుస్థిరముగా చేసి కార్యమెడయు చేయదగుని
ప్రజలకు యముడు చేరువలో ఉండగా ఒక్క నిమిషమైనా సుస్థిరమని నిశ్చయించరాని జీవితాన్ని సుస్థిరం అనుకుని కర్తవ్యాన్ని ఆలస్యం చేయతగునా? శరీరికి మరణంబు నియతంబు, మరణంబునకు ముందర వైరంబు, దీర్పనివాని జన్మంబు నిరర్ధకంబు, సకల రాజ సమక్షంబునన్ పరుల చేతనట్లు మన పడిన పరిభవంబునకు ప్రతీకారంబు చేయనంతకు రేయును పగలున్న హృదయంబు తప్పించుచుండు. నాకంటే అర్జున నకుల సహదేవులు కుంతీదేవియు సంతస్తాపంబున ఎంతయు అసంతృప్తులగుచున్నవారు. పుట్టినవారు గిట్టక తప్పదు, మరణించడానికి పూర్వమే వైరం తీర్చుకోనలేని మనుజుడి జన్మ వ్యర్థం. అంతమంది రాజుల ముందు ఆ విధంగా మనం శత్రువుల చేత పడిన అవమానానికి ప్రతీకారం చేసేంత వరకు నా హృదయం రాత్రి మగళ్ళు తప్పిస్తూ ఉంటుంది. నాకంటే మికుటంగా లోపల బాధతో మగ్గేవారు అర్జునుడు, కుంతి, నకుల సహదేవులు. వీరల దుఃఖము తీర్పక క్రూరనికారుల గురిపుకులకు ముదముగనుగ్రారణ్యములో ధర్మము కారుణ్యము దాల్చియునికి కార్యము నీకు. భీమ, అర్జున, నకుల సహదేవులు, కుంతీదేవి అనుభవించే వీరి దుఃఖం తొలగించకుండా శత్రువులకు సంతోషం కలిగేటట్లుగా భయంకరమైన అడవిలో ధర్మాన్ని దయను ధరించి ఉండటం నీకు తగునా? ఇది బ్రాహ్మణ ధర్మంబు కాని క్షత్రియ ధర్మంబు కాదు. మను ప్రణీతంబులైన రాజధర్మంబులని ఎరుంగనీయవి లేవు. శత్రు సంహారంబు చేయని ఆనాడు అత్యంత హానియవు. అట్లుంగాక నీ ప్రవర్తన బ్రాహ్మణులకు అనువైన ధర్మం, కానీ క్షత్రియులు ఆచరించవలసిన ధర్మం కాదు. మనువు ధర్మశాస్త్రంలో రచించిన రాజధర్మాలు నీకు తెలియనివి కావు. శత్రువులను తుదముట్టించని నాడు కీడు దాపరిస్తుంది. వనమునందు 12 సంవత్సరములుండనే చితిమేనియో ఓరులెరుంగకుండా అజ్ఞాత చర్య ఎందొక్క దివసమైన ఉండగనేరమెట్లనిన వినుము. అడవిలో మనం ఎట్లో 12 ఏళ్ళు ఉండగలిగినా తదుపరి అజ్ఞాతవాసంలో ఇతరులకు తెలియకుండా ఒక్క దినం కూడా గడపజాలం. ఎట్లంటే విను. ఆబాలవ్యరుద్ధ ప్రసిద్ధుండవై పార్థివ సూర్యుండవైన నిన్నును సింహ సంహనులైన నీ తమ్ములను ఎరుగని వారు లేరు. మన గూఢభావంబు మేరువుని గూఢభావంబు నుంబోలే నఘటమానం మిట్లేని నవ్వ వనవాస క్లేశం వెన్నడును మనకు పాయనేరదు. మనమిప్పుడు ఇవ్వనమున 13 మాసంబులు సలిపితిమి. సంవత్సర ప్రతినిధిగా మాసంబులు చేసుకొనుట ఎందును కలయదియా? దీని ధర్మ విరోధంబు లేదు. విజయారంభమునకిది అవసరం పరిన భీమసేను పలుకులు విని నిశ్వాస వ్యాకులత ముఖుండై పెద్ద ఇన్ ప్రొద్దు చింతించి ధర్మరాజిట్లనియే. ఓ ధర్మరాజా, బాలుర నుండి వృద్ధుల దాకా అందరిలో ప్రసిద్ధుడివై రాజులో సూర్యుడు వంటి వాడువైన నిన్ను, సింహాల వంటి శరీరాలు గలని తమ్ములను తెలియని వారు లేరు. మనం రహస్యంగా ఉండటం అంటే మేరుపర్వతం మరుగున పడి ఉండటం. అది జరిగేది కాదు. అరణ్యవాసాన్ని ఎట్లో గడిపినా అజ్ఞాతవాసాన్ని ఇతరులకు తెలియకుండా గడపడం ఎట్లా వీలవుతుంది? ఇట్లయితే ఈ మన వనవాస క్లేశం ఎన్నటికీ తొలగిపోదు. 1 సంవత్సరానికి బదులుగా 1 నెలను పరిగణించే గణితం లోకంలో బహుళ ప్రచారంలో ఉంది కదా. మనం ఈ అడవిలో 13 నెలలు గడిపాం, కావున వీటిని 13 ఏండ్లుగా సరిపెట్టవచ్చును. ఇందు ధర్మ విరోధం లేదు. ఇది విజయ సాధనకు ఉపకరణం అని భీముడు చెప్పగా విని నిట్టూర్పుల చేత కమలిన ముఖం కలవాడై ధర్మరాజు ఇట్లా బదులు పలికాడు. క్రమమున పాండిత్య పరాక్రమ దర్పములందు కడు ప్రగల్భుండవు మధ్యమ నీ చెప్పిన యది కార్యమే అయినను ధీర బుద్ధివై వినుమనుఘ. అనఘుడైన ఓ భీమసేన, నీకు పాండిత్యం ఉన్నది, పరాక్రమం ఉన్నది, ఆటోపం ఉన్నది. నీవు మిక్కిలి ప్రతిభావంతుడు. నీ చెప్పింది చేయదగింది అయినా నేను చెప్పేది విని స్వతంత్రంగా ఆలోచించు. అందరికీ నమస్కారం.